తల్లార్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు. ఐగుప్తు దేశంలో యెహోవా దేవుడు చేసిన అద్భుతాలు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు వారు యెహోవా దేవునికి మొరపెట్టిరి. వారి మొరను విని వారిని అక్కడ నుండి విడిపించుటకు మోషే అహరోనులను పంపెను. వారు ఫరో రాజు దగ్గరకు వెళ్ళి మాట్లాడినను ఆయన వారిని పంపుటకు ఒప్పుకొనలేదు. గనుక వారి మధ్య అనేకమైన సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసి వారిని బయటకు నడిపించెను. ఐగుప్తులో యెహోవా దేవుడు చేసిన 5వ అద్భుతం. నిర్గమాకాండము 8వ అధ్యాయము 21 నుండి 25 వచనములు. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తీయుల ఇండ్లను, వారున్న ప్రదేశములను ఈగల గుంపులతో నిండియుండును. మరియు భూలోకములు నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనినట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమున వినయించదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచేదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెనెను. యెహోవా అలాగు చేసెను. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమందంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. ఆమేన్.